కొండపొడు భూములకు పట్టాలు ఇవ్వాలని సబ్ ప్లాన్ లో ఉన్న గిరిజన గ్రామాల్లో ఐటిడిఏలో విలీనం చేయాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అదే రకంగా సప్లైనర్లో గిరిజన గ్రామాలన్నిటిలో కూడా ఏజెన్సీలో చేర్చాలని చెప్పేసి మేము చాలా కాలంగా మరి ఉద్యమం చేస్తా ఉన్నాం. ఆ ఉద్యమం ఫలితంగా రాష్ట్రపతి దగ్గర నుంచి మొత్తం పార్లమెంట్ దగ్గర నుంచి ఏ గ్రామాలలో ఏం చెప్పేసి సర్వే జరిపించడానికి సర్వే కూడా జరుగుతూ ఉంది. గ్రామ సభలు జరిపించి తీర్మానాలు పంపించుకున్నారు. కానీ సప్లైనర్లో కొంతమంది ఉన్నటువంటి మరి పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులు అక్కడ గ్రామ సభ తీర్మానాలు జరపకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను ఏదైతే ఉందో అడ్డేడుతూ ఉన్నారు. దాది పీవో గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఖచ్చితంగా గ్రామ సభలు జరిపి సప్లైనర్లో గిరిజన గ్రామాలన్నింటినీ కూడా ఏజెన్సీలో కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి ఈరోజు రంపచోడవరం పీఓ ఆఫీస్ గారి వద్ద మరి గిరిజనులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ధర్నా చేయడం అనేది జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే మరి గిరిజనులందరూ కూడా చాలామంది గోదావరి యొక్క ఉప్పులో మొత్తం మురిగిపోతూ ఉన్నారు. వాళ్ళ కొంపలన్నీ కూడా మురిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఈ ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్లయితే మరి జగన్ ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాడు. హామీ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాలి, అలాగే నష్టపరిహారం ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండానే ఈ రోజున వాళ్ళందరినీ కూడా ముప్పులో ఉంచేస్తూ ఉన్నాడు. అది చెంత దీని మీద పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయడానికి సిపిఎం లిబరేషన్ పార్టీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో మా యొక్క కార్యకర్తలందరూ కూడా మరి గ్రామాన్ని తిరిగి మొత్తం వాళ్ళందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున తొందరలోనే మరి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అలాగే ప్రధానంగా సప్లైన్ ఏరియాలో ఉన్న గిరిజనులు చాలామంది మరి సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ సర్వేలు అయిపోయి మొత్తం రెవెన్యూ వాళ్ళు అలాగే ఫారెస్ట్ వాళ్ళు కలిసి వచ్చి సర్వేలు చేసేసారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో ఆ ప్రాంతంలో అడ్డుపెట్టడంతో ఈ రోజుకి కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. అడవి చట్టం హక్కుల చట్టం ప్రకారంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ అధికారులు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయాలి. అట్లా చేయకపోయినట్లయితే గిరిజనులందరికీ కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది.